నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృష్టిక వరకు వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టే కార్యక్రమాల్లో నూటికి డెబ్బై ఐదు శాతం సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో పెద్దల సలహాలు విని దాని ప్రకారం నడుచుకుంటారు ఓ మంచి సంబంధం అనేది కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది వారం మానసికమైన ఉల్లాసం సంతోషం కలుగుతుంది సంతాన పురోగతి కూడా ఆశించిన దానికంటే కూడా బాగుంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ధర్మాన్ని తప్పకుండా నడుచుకోవాలి అనేటువంటి ఒక నియమబద్ధమైన కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు దాని ప్రకారం మీరు నడుచుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసిక కేంద్రీకరణ ఎక్కువ అవుతుంది అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఆరోగ్యం కోసం ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు యోగా మెడిటేషన్ వంటివి కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు ఇతర భాషల్లో మీకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో మీకు ఉన్నటువంటి ప్రతిభకి పరిజ్ఞానానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కుళ్ళు రాజకీయాలు తట్టుకొని సాంస్కృతిక వ్యవహారాల్లో కార్యక్రమాల్లో మీ యొక్క స్థాయి ఏమిటో నిరూపించుకోగలుగుతారు బయట ప్రపంచం గుర్తించి అందరూ కూడా మెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు త్వరలోనే సమిసిపోతాయనేటువంటి ఒక భావన మీకు కలుగుతుంది రాబోయేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మీరు ఆ రకంగా అంచనా వేసుకుంటారు వ్యాపారంలో రొటేషన్ తగ్గినా కానీ లాభాలు బాగానే ఉంటాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు విదేశాలకు వెళ్ళాలనుకునే కోరికలు ప్రయత్నాలు ఇవి ఫలిస్తాయి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు రాబోయేటటువంటి రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏమి ఉన్నా లేకపోయినా కానీ ప్రతి విషయంలో కూడాను పైకి గంభీరంగా కనపడతారు నలుగురిని నవ్విస్తారు మీరు కూడా నవ్వుతూనే ఉంటారు కానీ మీ మనసులో బాధ ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మనం ఎంతో స్థితికి వచ్చాం మనం ప్రారంభించినటువంటి స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఇవాళ మనం ఉన్న స్థితి ఏంటి అని సంతోషపడుతూనే ఆ సంతోషమే దుఃఖాన్ని దారితీస్తుంది దీని అంతటిని చూడటానికి నా ఆత్మీయుడు నా ప్రేమికుడు లేడు కదా అనేటటువంటి మానసికమైన బాధ ఎంతగానో వేదనకు గురి చేస్తుంది అలాంటి సమయాల్లోనే మనం మానసికమైనటువంటి ధైర్యాన్ని కొందేకోవాలి ఇదంతా కూడాను గతించిన వాళ్ళ ఆశస్సులేదని చెప్పని మనం భావించాలి ఆ విధంగా భావించినప్పుడు వాళ్ల పట్ల ప్రేమ ఇంకా పెరుగుతుంది అదేవిధంగా దిగులు తగ్గేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ప్రతిదీది కూడా భగవత్ సంకల్పం అనుకొని నడుచుకోవటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం సిద్ధగంధంతో సర్వరక్షాసు స్నానం చేయటం పూజల్లో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దిగి పూజ చేయటం సుమంగళి పసుపుని పూజల్లో ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి తెల్లంజిల్లెడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి అదేవిధంగా చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చికాకుబడి ఏడుస్తున్నప్పుడు ఈ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి ఇంట్లో నరదృష్టి గురదృష్టి అన్ని రకాల దరిద్రాలన్నీ పోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ దైవికమైనటువంటి పొడికి ఆ శక్తి ఉంది దాన్ని సామ్రాణికయలాగా వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ వృషిక రాసి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి